సిలికాన్ ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం అందరికీ నమస్కారం. చక్కనైన పదహారణాల తెలుగుంటి వినోదం సిలికాన్ ఆంధ్ర వారి మనబడి బాలానందం కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రముఖుల్లో ప్రప్రథములుగా చెప్పవలసిన వాళ్ళు సిలికాన్ ఆంధ్ర మనబడి జాక్సన్విల్ ఫ్లోరిడా మనబడి సమన్వయకర్త అయిన శ్రీ సురేష్ చెంచల గారు. ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనబడి గురువులందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. పిల్లలకు చక్కగా శిక్షణ తర్ఫీది ఇస్తున్న గురువులకి మా సాదర ధన్యవాదాలు. అలాగే పిల్లలకు ఎంతో చక్కగా ప్రోత్సాహాన్ని ఇస్తున్న తల్లిదండ్రులందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ధన్యవాదాలు. ఇవాళ ఈ కార్యక్రమానికి నేను అత్తయ్యగా వ్యవహరిస్తున్నాను. నా పేరు మాధవి కప్పగంతు. ఈ కార్యక్రమంలో సిలికాన్ ఆంధ్ర మనబడి జాక్సన్విల్ ఫ్లోరిడాలో తెలుగును అభ్యసిస్తున్న బాలబాలికలు విభిన్నమైన అంశాలతో మన ముందుకు వచ్చేశారు. వాళ్ళు పాటలు, పద్యాలు, కథలు, పొడుపు కథలు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో విభిన్నమైన అంశాలతో మన ముందుకు వచ్చారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాం. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మొట్టమొదటిగా మన ఆనవాయితీ ప్రకారం అమ్మని తలుచుకుని అమ్మ ఆశీర్వాదంతో మనం మొదలు పెట్టుకుందాం. మహాసహస్రావధాని అయిన శ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు రచించిన మాతృ ప్రార్థన పద్యాల్లో ఒక మంచి పద్యంతో మన ముందుకు వస్తోంది శ్లోక నడకుదురు. శ్లోక మాతృదేవో భవ ఈ మధుర స్వరార్చనములు ఈ కమనీయ కవిత్వ సంపదల్ ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారముల్ ఈ మమకార గంధములు నీ మహని ఈ నీ మహనీయ గర్భమున నే జనించుటగాదె చేకురెన్. చాలా చక్కగా చెప్పావమ్మా, ధన్యవాదాలు నీకు. తరువాత సుధన్వ వింజమూరి, మనం ఎంతో తెలుగువారిగా గర్వించదగ్గ. నమస్కారం, నా పేరు సుధన్వ గౌతమ్ వింజమూరి. నేను జాక్సన్విల్ మనబడి ప్రమోదము చదువుతున్నాను. ఇవాళ వాడుక భాష ఉద్యమ పితామహుడైన శ్రీ గిరుగు రామమూర్తి పంతులు గారి గురించి చెప్తాను. ఈయన ఆంధ్రప్రదేశ్లో వ్యవహారిక భాష ఉద్యమానికి మూల పురుషుడు. తెలుగు సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేసిన సంఘ సంస్కర్త గిడుగు రామమూర్తి పంతులు గారు. ఈయన 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు. అప్పట్లో వరకు తెలుగు సాహిత్యంలో గ్రాంథిక భాష ఉండేది. అది ప్రజలకు అలవాటులో లేదు కాబట్టి సామాన్య ప్రజలు మాట్లాడుకునే తీరులోనే సాహిత్య రచన జరగాలని ఆయన ఉద్యమం మొదలుపెట్టారు. వాడుక భాషలోనే విద్య బోధిస్తే కానీ ప్రయోజనం లేదు. గ్రాంథిక భాష ఎడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీన కావ్యాలు చదవద్దని, విద్యార్థులకు నేర్పవద్దని నేను అన్నాను. కానీ ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథానంటున్నాను. ఆయన బహుభాష శాస్త్రవేత్త, చరిత్రకారుడు మరియు హేతువాది. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు నాన్న. ఇలాంటి గొప్పవారి గురించి మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వారిని మాకు గుర్తు చేసినందుకు నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా. తరువాత మాతృభాష ప్రాముఖ్యత చెప్పడానికి శ్రీహర్షిత చెంచల మన ముందుకు వస్తోంది. ఎల్ల భాషల మేడలకు తల్లి భాషే పునాది అని మనకు తెలుసు. మాతృభాష ప్రాముఖ్యత మనకు తెలుసు, కానీ మనం ఎంతవరకు దాన్ని పాటిస్తున్నాం అన్నది మన మనసులకే తెలుసు. అసలు మాతృభాష ఎందుకు మనం నేర్చుకోవాలి, దాని విశేషాలు ఏంటో శ్రీహర్షిత మనకు చెప్తుంది. మనం అందరం విందాం. శ్రీహర్షిత. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహర్షిత చంచల. నేను ప్రమోదం తరగతి చదువుతున్నాను. ఈ రోజు నా మాతృభాష గురించి చెప్తాను. మాతృమూర్తిపై, మాతృభూమిపై మనసున్న ప్రతి మనిషికి ప్రేమ గౌరవం ఉంటుంది.
అందుకే మాతృదేవో భవ అని మనకు జన్మనిచ్చిన తల్లిని మొట్టమొదటిగా స్మరించుకుంటున్నాం. తల్లి ఒడి మొదటి బలి అన్నారు. వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా నేర్చుకునే భాష మాతృభాష. మన తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషను అంత గౌరవించాలి. అది హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, ఎవరి భాష వారికి గొప్పది. జననీ జన్మ భూమిష్ట స్వర్గాధికి గరియసి. దీని అర్థం ఏమంటే తల్లి మాతృభూమి స్వర్గం కంటే ఎక్కువ. శిశువు తానొక భాషను నేర్చుకుంటున్నానని జ్ఞానం లేనప్పుడు వారి పరిసరాలలోని వారి భాషను అనుకరిస్తూ జీవితంలో మొట్టమొదటిగా నేర్చుకునే భాష మాతృభాష. శిశువు అందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేయటానికి ఉపయోగపడేది మాతృభాష అని గాంధీ గారు అన్నారు. నా మాతృభాష తెలుగు. తెలుగు స్వతంత్రమైన భాష. తెలుగు భాషలో ముఖ్యమైనవి లిపి, వర్ణమాల, ఉచ్చారణ స్పష్టత, మాధుర్యం మరియు యతి ప్రాసలు. లిపి. తెలుగు లిపి చాలా అందమైన లిపి. తెలుగు అక్షరాలు ముత్యాల వలె ఉంటాయి. ప్రపంచంలో రెండవ అందమైన లిపి ఉన్న భాష నా తెలుగు భాష. వర్ణమాల. ఏ భాషకు లేనంత వర్ణమాల నా తెలుగు భాషకు ఉన్నది. 18 అచ్చులు, 36 38 హల్లులు కలిపి 56 అక్షరాలు ఉన్నాయి. ఉచ్చారణ స్పష్టత. తీయనైన తెలుగు భాష తేనెలాంటి కమ్మని భాష. పలకడానికి మాట్లాడటానికి చాలా స్పష్టంగా ఉంటుంది. మాధుర్యం. తెలుగు భాష మాధుర్యం మన దేశీయులనే కాకుండా విదేశీయులను కూడా ఆకర్షించగలడం విశేషం. దీనికి శ్రీ సిపి బ్రౌన్ గారు చేసిన ప్రశంస నిదర్శనం. యతి ప్రాసలు. యతి ప్రాసలు వలనే తెలుగు భాషలో పద్యాలు వచ్చాయి. ఇవి అసామాన్య లక్షణాలు కలిగి ఉండడం వలన దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు కీర్తించారు. మా ఇంట్లో మేము తెలుగులోనే మాట్లాడుతాము. ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, ఆంగ్లం అందుల మాట్లాడగానే ఇంత కొరికెదెందుకురా, తెలుగు వారివై తెలుగు రాదంచు సిగ్గు లేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చు ఆంధ్రము రాదంచు సఖించు ఆంధ్రురా చావెందుకురా అని కాలోజి గారు ఇలా రాశారు. మాతృభాష నేర్చుకోవడం వలన సంగీతం నేర్చుకోవడం చాలా సులభంగా అవుతుంది. మరియు ఎంతో కష్టమైన భాగవత పద్యాలను ఎంతో సులభంగా నేర్చుకుంటున్నాను. మాతృభాష నేర్చుకోవడం వలన మా బంధువులతో మంచిగా తెలుగులో మాట్లాడుతాను. చాలా భాషలు నేర్చుకోవడం వలన మెదడు చురుకుగా పనిచేస్తుంది. తెలుగు భాష చాలా మంది మాట్లాడుతారు. ప్రపంచంలో 16వ స్థానంలో ఉన్నది. భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నది. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగు ఒక మూలధనం. మనం ఎవరైనా తెలుగు వాళ్ళతో కలిస్తే వాళ్ళతో తెలుగులోనే మాట్లాడాలి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావమ్మా. తెలుగు భాష గురించి, దాని విలువ గురించి కూడా చాలా చక్కగా చెప్పావు. అందులో నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే కాళోజీ నారాయణ రావు గారు రాసిన పద్యం చెప్పావు. అది తెలుగు భాష మాట్లాడే వాళ్ళని చులకనగా చూసేవాళ్ళకి, తెలుగు భాషని చిన్నతనంగా చూసేవాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటిది. చాలా చక్కగా చెప్పావమ్మా. సో పిల్లలు విన్నారు కదా, మనం అందరూ కూడా మన ప్రాథమిక బాధ్యత ఏంటి అంటే తెలుగు తెలిసిన వాళ్ళతో తెలుగులోనే మాట్లాడడం. సరేనా? తర్వాత అంశం శ్రీరామ కౌశల్ కప్పగంతు మన ముందుకు ఒక మంచి పాటతో వస్తున్నాడు. ఈ పాటను రాసిన వారు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు. ఆయన 15,000కు పైగా తెలుగు పాటలు రాశారు. అయితే ఈ పాటను పాడిన వారు శ్వేతకోకిల అనే బిరుదు ఉన్న శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు. ఆడపిల్లలుగా పుట్టిన ప్రతి వాళ్ళకి, ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకి ఈ పాట వింటే కళ్ళు చెమర్చుకుండా ఉండవు. మరి ఆ పాట ఏంటో శ్రీరామ కౌశల్ నోటి వెంట విందామా? అందరికి నమస్కారం. నా పేరు శ్రీరామ కౌశల్ కప్పగంతు. నేను జాక్సన్విల్ మన బడిలో ప్రకాశం చదువుతున్నాను.
నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ నా కొంగట్టు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ కలకలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కథ చెప్పేదాకా కంటనిదురరాక, కథ చెప్పేదాకా నీవు నిదురపోక, కథ చెప్పేదాకా నన్ను కదలనీక, మాట తోచనీక మూతి ముడిచి చూసేవు, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, ఎప్పుడో ఒక అయ్యా నిన్న కరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే, ఎప్పుడో ఒక అయ్యా నిన్న కరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే, గువ్వయగిరిపోయినా గూడు నిదురబోవునా, గువ్వయగిరిపోయినా గూడు నిదురబోవునా, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు ఆ నవ్వే నిన్ను వీడక ఉంటే అది చాలు, నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు ఆ నవ్వే నిన్ను వీడక ఉంటే పదివేలు కలతలు కష్టాలు నీ దరికి రాక, కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి, కలతలు కష్టాలు నీ దరికి రాక, కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. చాలా బాగుందన్న. ఏంటి నీ గొంతు కూడా బొంగురిపోయింది బాధతోనా? చాలా బాగుందమ్మా, చాలా హృదయంగా పాడావు చిరంజీవ. తరువాత ఒక చక్కటి కథతో మన ముందుకు వస్తోంది సాన్వి గుంటు. నమస్తే, నా పేరు సాన్వి గుంటు. నేను ప్రసూనం మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. నేను ఈరోజు ఒక కథ చెప్పబోతున్నాను. ఈ కథ పేరు నైనాపులి వచ్చింది. అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక రైతు ఉండే. ఆ రైతు పేరు సాంబయ్య. సాంబయ్యకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు పేరు రంగుడు. రంగుడు ఒక ఆకతాయి. వాడు ఎప్పుడు తమాషాకి అందరినీ ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాంబయ్య వాళ్ళ పాలె కాపు పనిలోకి రాలేదు.
అందుకే సాంబయ్య రంగుడిని మేకల మందతోనే అడవికి వెళ్ళి మేపుకొచ్చే పనిని చెప్పాడు. రంగుడు మేకల మందతోనే అడవికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నని ఆట పట్టించాలని నాయన ఆ పులి వచ్చే అని అడిచాడు. సాంబడు సాతి రైతులు పరిగెట్టుకొని వచ్చారు. పులి లేదు గిల్లి లేదు అలా పిలిస్తే మీరు వస్తారు లేదో చూద్దామని రంగుడు అన్నారు. సాంబడు రైతులు రంగుడిని మందలించి పనిలోకి వెళ్ళారు. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ రంగుడు నాయన పులి వచ్చే అని అడిచాడు. సాంబడు రైతులు మళ్ళీ పరిగెత్తుకొని వచ్చారు. పులి లేదు గిల్లి లేదు అని రంగుడు అల్లరిగా నవ్వాడు. అందరూ రంగుడిని తిట్టి మళ్ళీ పనిలోకి వెళ్ళారు. ఈసారి పులి నిజంగానే వచ్చింది. నాయనా పులి వచ్చి నాయనా పులి వచ్చి అని రంగుడు కేకులు వేశారు. కానీ రంగుడు తమాషాకి ఆట పట్టిస్తున్నాడని సాంబడు రైతులు రాలేదు. పులి మేకని తీసుకెళ్ళిపోయింది. అది చూసి పులి పులి రక్షించండి రక్షించండి అని రంగుడు అన్నాడు. సాంబడు రైతులు వచ్చారు. అది అప్పుడు నుంచి రంగుడు బుద్ధిగా ఉందని నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్నకి ఏమన్నారంటే, నేను సరదాకి కూడా అబద్ధాలు చెప్పను. ఈ కథ ఏంటంటే, సరదాకి కూడా అబద్ధాలు చెప్పకూడదు. నమస్తే. చాలా ముద్దుగా చెప్పావు తల్లి. నువ్వు చెప్పింది చాలా చిన్న కథ నువ్వు అనుకుంటున్నావేమో, కానీ చాలా చాలా మంచి నీతున్న కథ. ముఖ్యంగా పిల్లలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరదా కూడా అబద్ధాలు ఆడకూడదు. సరేనా? ధన్యవాదాలు తల్లి. తరువాత అంశం, ఒక విభిన్నమైన వైవిధ్యభరితమైన అంశంతో మన ముందుకు వస్తోంది శ్లోక నడకుదురు. తను భారతీయ శాస్త్రీయ నృత్యం గురించి తనకి తెలిసినవి మనకెన్నో తెలియని విషయాలు పంచుకోవడానికి మన ముందుకు వస్తోంది శ్లోక. అందరికీ నమస్కారం. నా పేరు శ్లోక నడకుదురు. నేను జాక్సన్ ఫ్లోరిడా మనవడిలో ప్రకాశం చదువుతున్నాను. ఈరోజు నేను భారతీయ శాస్త్రీయ నృత్యం గురించి మాట్లాడుతాను. భరతముని నాట్య శాస్త్రం మరియు సంగీత నాటక అకాడమీచే గుర్తించబడిన శాస్త్రీయ నాట్య రీతులు మొత్తం 8. అవి ఏమిటంటే, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సి, మణిపురి, మోహినియట్టం, కథకళి, కథక్ మరియు శాస్త్రీయ నృత్యం. ఇప్పుడు భరతనాట్యం మరియు కూచిపూడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? భరతనాట్యం దక్షిణ భారతదేశంలో భరతముని పేరుతో ప్రసిద్ధి గాంచిన ఒక నృత్య విధానం. ముఖ్యంగా తమిళనాడు తంజావూరులో నట్టువన్నులు దేవదాసులు ఈ కళకు పోషకులు. ఈ నృత్యంలో 64 ముఖ హస్త పాద కదలికలు ఉన్నాయి. కూచిపూడి నాట్యం ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించింది. సిద్ధేంద్ర యోగి ఈ నాట్యానికి ఆద్యుడు. ఈ నాట్య కళని మొదటిలో మగవారే చేసేవారు. సిద్ధేంద్ర కళాక్షేత్రం మరియు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కలిసి బాలబాలికలకి ఈ నాట్యాన్ని నేర్పుతున్నారు. నేను 2 సంవత్సరాల నుండి భరతనాట్యం నేర్చుకుంటున్నాను. నా గురుగారి పేరు శ్రీమతి శశి అరుణ్ గారు. నేను శ్రద్ధగా నేర్చుకొని నా గురుగారికి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకువస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు మేము ధన్యవాదాలు చెప్పాలమ్మా, ఎందుకంటే మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పావు. నీకు కళ పట్ల ఎంత ఆసక్తి ఉందో తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నువ్వు మనబడిలో తెలుగు ఎంత చక్కగా నేర్చుకుంటున్నావో కూడా తెలుస్తోంది. ఒక్క ఒత్తు పొల్లు పోకుండా చాలా చాలా స్పష్టంగా మాట్లాడావు. చాలా బాగుందమ్మా, నీకు ధన్యవాదాలు. నమస్కారం. సిలికానాంధ్ర మనబడి బాలానందం దండోరా చదువుతున్నది వేదాంత్ కాళ్ళకూరి. 2020-21 విద్యా సంవత్సరం 2వ త్రైమాసికం జరుగుతోంది. కరోనా నేపథ్యంలో తరగతులు అంతర్జాల సాయంతో జరుగుతున్నాయి.
పిల్లలు ఆన్లైన్లో హాజరవుతున్నారు. మార్చి 6-7 తేదీలలో పరీక్షలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భముగా మనబడి ఆదివారం ఫిబ్రవరి 21, 2021న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అంతర్జాల వేడుక అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని గత వారాంతంలో మనబడి పిల్లలకు మాతృభాషపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలను ప్రకటించారు. 10,000 మందికి పైగా విద్యార్థులు మనబడిలో చదువుతున్నారు. గత 13 ఏళ్లలో 65,000 మంది చిన్నారులకు మనబడి తెలుగు నేర్పించింది, నేర్పిస్తోంది. అమెరికాలో 35 రాష్ట్రాలలో 250కి పైగా కేంద్రాలలో 10కి పైగా ప్రపంచంలోని ఇతర దేశాలలో ప్రవాసాంధ్రుల పిల్లలకు మనబడి తెలుగు భాష నేర్పిస్తోంది. మనబడిలో తెలుగు భాష నేర్పించడం మాత్రమే కాక ఇక వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. తెలుగు మాట్లాట పోటీలు, బాలానందం రేడియో కార్యక్రమాలు, తెలుగు పరుగు, పద్య నాటకాలు, నాటకోత్సవాలు, పద్యాల పోటీలు, పిల్లల పండుగలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. వీటి ద్వారా మనబడి పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు కళల పట్ల అవగాహన కూడా కలుగుతుంది. 4 నుంచి 6 వయస్సు పిల్లలు అమెరికా, కెనడా ఎక్కడైనా ఎప్పుడైనా బాలబడిలో చేరవచ్చు. ఇంకా పిల్లల చేతుల్లో తెలుగు. ఈ విద్యా సంవత్సరం బాలరంజని యాప్ పిల్లలకు ఒక నూతన ఉత్తేజం. బాలబడి, ప్రవేశం, ప్రసూనం ఈ 3 తరగతుల 9 పుస్తకాల విషయాలు బాలరంజనిలో ఉన్నాయి. తరువాత స్థాయి పిల్లలకు కూడా దీన్ని అభ్యాసానికి వాడవచ్చు. ఈ యాప్ యాపిల్, గూగుల్, ఈ ప్లేస్టోర్లలో లభ్యమవుతుంది. తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులు ఈ బాలరంజని యాప్ ద్వారా మరింత ఇష్టంగా తెలుగు సాధన చేయవచ్చు. ఇందులో తెలుగు వినటం, వ్రాయటం, చదవటం, మాట్లాడటంకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. బాలరంజని తెలుగు భాషా సాధనకి ఒక పరిపూర్ణ సాంకేతిక మార్గం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, తెలుగు నేర్చుకుందాం. మనబడి ద్వారా తెలుగుదనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం. వివరాలకు manabadi.silikanandhra.org సంప్రదించండి. భాషా సేవయే భావితరాల సేవ. ధన్యవాదాలు. తర్వాత వస్తున్న వాళ్ళు అక్షర, దర్శిపూడి. చక్కని పద్యాలతో మన ముందుకు వస్తోంది అక్షర. నమస్కారం, నా పేరు అక్షర. నేను కొన్ని పద్యాలు చెప్పుతాను. అప్పిచ్చువాడు వైద్యుడు, నెప్పుడు నదరగా పారినేరును, ద్విజుడన్ చొప్పదన యూరు నన్ను, చొప్పదకున్నత్తి ఊరు జడుకము సుమతి, చీమలు పెట్టిన పొత్తులు పామరికి 20 నట్లు, పామరు దూదగన్ హేమంబు గూడబెట్టిన భూమీసుల పాలిడేరు ఉపిలోసమతి, తలనందు విషము ఫనికిని వలయంగ తోకనందును, వృక్షకమునకున్ తలాతోక ఎనకయుందును, కలనకు నెలవల్ల విషము కదరాసమతి, కొరగాని కొడుకు బుత్తిన గొరగామియే కాదు తండ్రి గుణములు జరిచన్, జరుకుతుద వెన్ను బుచ్చిన జరుకున దీపల జరుసు సిద్ధము సుమతి, అనగననగ రాగమతి శయుల్లు చనందు తినగ తినగ వేము తీయనందు, సాధనమున పండ్లు సమకూరుదలోన విశ్వదాభిరామ వినురవేమ, గంగి గోపు పాలు గంతదైన నిజాలు కదవదైన నేమి కరుము పాలు, భక్తి గలువు గూరు పత్తదైన నిజాలు విశ్వదాభిరామ వినురవేమ, అల్పుదపుదు పలుకు నాదంబరుగాను సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోకునట్లు కనకంబు మ్రోకునా
విశ్వదాభిరామ వినురవేమ అనువుగాని చూడన్న అది కులమనరాదు కొంచెం ముందు తల కొలుగుగారు కొన్ని ఎద్ద మందు కొంచెమై ఉందిరా విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదములు. ఎంత ముద్దుగా చెప్పావో తల్లి, చాలా చాలా చక్కగా చెప్పావు. గుక్క తిప్పుకోకుండా గడగడ అన్ని పద్యాలు చెప్పేశావు. నీ వయసుకి అన్ని పద్యాలు చెప్పడం అంటే మామూలు విషయం కాదు తెలుసా. చాలా చక్కగా చెప్పావు. తరువాత అమృత పువ్వాడ, ఆదిత్య పువ్వాడ మనకందరికీ ఎంతో ఇష్టమైన ఒక పండగ గురించి చెప్పడానికి వస్తున్నారు. ఆ పండగ అంటే ఇష్టం ఉండని పిల్లలు అంటూ ఉండరు తెలుసా, అంత మంచి పండగ అది. ఆ పండగ ఏంటో, దాని వివరాలు ఏంటో వాళ్ళ నోటంటే విందాం, సరేనా? అమృత పువ్వాడ, ఆదిత్య పువ్వాడ. నమస్కారం, నా పేరు అమృత, నేను మనబడిలో ప్రమోదం చదువుతున్నాను. నమస్కారం, నా పేరు ఆదిత్య, నేను మనబడి ప్రకాశం చదువుతున్నాను. నేను మన పండుగలలో నీకు ఏ పండుగ అంటే చాలా ఇష్టం? అక్క, నాకు దీపావళి అంటే చాలా ఇష్టం. నీకు దీపావళి అంటే ఎందుకు అంటే ఇష్టం? ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటాము, అమ్మ ఇష్టమైన పిండి వంటలు చేస్తుంది. అంతేకాదు, సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసి ఇల్లంతా దీపాలు వెలిగిస్తాము. తర్వాత నాకు ఎంత ఇష్టమైన తపాసులు కూడా కాలుస్తాము. సరే, అసలు మనం దీపావళి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఎందుకంటే ఈ పండుగ మన అందరినీ ఎంతో సంతోషంగా ఉండేలాగా చేస్తుంది. అంతేకాదు చెను, దీపావళి జరుపుకోవడానికి ఎన్నో పౌరాణిక కారణాలు ఉన్నాయి. అవి ఏమిటి అక్క? చెడు మీద మంచి గడిచిన రోజు. దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వేష మాసంలో జరుపుకుంటాము. పూర్వం కృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి జరుపుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు, లక్ష్మీదేవి పుట్టిన రోజు అని కూడా అంటారు. అందుకే మనం లక్ష్మీదేవి పూజ చేస్తాము. సంపద యొక్క దేవత లక్ష్మీదేవి సముద్ర మదనం సమయంలో కార్తీక మాసంలో అమావాస్య రోజున అవతరించింది. అవును అక్క, దీపావళి గురించి నాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పావు. అంతేకాదు చిను, మన ప్రతి పండుగ చాలా ప్రాముఖ్యత ఉంది. అవి అని మనం తెలుసుకోవాలి. ఎందుకు అక్క? ముందు నువ్వు తెలుగు ఎందుకు నేర్చుకుంటున్నావు చెప్పు. అది మన మాతృభాష కాబట్టి కదా. అలాగే మన పద్ధతులు, సంస్కృతి, సాంప్రదాయాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అవును అక్క, నాకు దీపం గురించి తెలుసు. అవును అవునా, దీపం గురించి ఏం తెలుసు నీకు చెప్పు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపాన సాధ్యత్త సర్వం, సంధ్య దీపం నమోస్తుతే. దీపం దేవుడు అసల స్వరూపం. దీపం అన్ని చీకట్లో తడిమేస్తుంది. అందుకే నేను దీపానికి నమస్కరిస్తున్నాను అని అర్థం. చీకట్లో మనం ఉండలేము కదా, అందుకే వెలుగునిచ్చి దారి చూపించి దీపమే అసలైన దైవం. చాలా బాగా చెప్పవచ్చును. మనం ఇలా అని విషయాలు తెలుసుకొని అవి ఆచరించి మన తర్వాత తరాల వాళ్ళకి అందివ్వాలి. చాలా విషయాలు నాకు తెలియలేదు చెప్పావు అక్క, ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు, చాలా మంచి ప్రయత్నం చేశారమ్మా పండుగల గురించి తెలుసుకోవడం. మా చిన్నప్పుడు ఇష్టమైన పండుగ గురించి వ్యాసం రాయమంటే తడుకోకుండా రాసేది దీపావళి గురించే. మా చిన్నతనం గుర్తు చేశారు, చాలా చక్కగా ఉంది. ఆదిత్య, నువ్వు చెప్పిన పద్యం కూడా, శ్లోకం కూడా, దీపం గురించి చెప్పిన శ్లోకం కూడా చాలా చాలా బాగుందమ్మా. మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఈ అక్క తమ్ముడు అయ్యారు, ఇప్పుడు ఒక అన్న చెల్లి వస్తున్నారు.
ఈ అన్న చెల్లి మనందరినీ ఒక సరదా సరదా వాతావరణంలోకి తీసుకెళ్తారట. ఆ సరదా వాతావరణం ఏంటో చూద్దాం. ఆ అంశం ఏంటంటే పొడుపు కథలు. వేణీష దాట్ల, తేజ దాట్ల. అందరికి నమస్కారం. నా పేరు వేణీష దాట్ల. నేను జాక్సన్విల్ మనబడిలో ప్రమోదం తరగతి చదువుతున్నాను. నా పేరు తేజప్రీతం దాట్ల. నేను మనబడిలో ప్రభాసం చదువుతున్నాను. ఇవాళ సరదాగా కొన్ని పొడుపు కథలు చెప్తాము. నువ్వు ముందు అడుగుతావా? నువ్వు చెప్తావో లేదో చూద్దాం. అలాగే. నల్లటి కుక్కకు నాలుగు చెవులు, ఎవరది? లవంగమా? అవును. నీకు తెలియదని అనుకున్నా. సరే, నేను అడుగుతున్నాను ఇప్పుడు. అందరూ నన్ను వేస్తారు, కానీ నన్ను ఎవ్వరు తీయరు. నేను ఎవరిని? సున్నానువా? సున్నా. ఇప్పుడు నే ఏరు మిత్త మిరప చెట్టు నీకు కనిపిస్తుంది కానీ నాకు కనిపించదు, ఎవరది? నాకు తెలియట్లేదు, నువ్వే చెప్పు. బొట్టు. ఎందుకంటే ఏరు మీద మిరప చెట్టు నా ముందు ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది కానీ నేను పైకి చూసినా నాకు కనిపించదు. అవును. నేను అడుగుతాను ఇప్పుడు, చెప్తావో లేదో చూద్దాం. జానడు పొడుగుంటుంది, దాని పొట్టి నిండా ముత్యాలే, ఏంటది? బెండకాయ. బానే చెప్పా సార్. ఇప్పుడు నేను పుట్టినప్పుడు కదలను కానీ కొడితే చస్తాను, ఎవరు నేను? గుడ్డు. అవును. ఓకే సరే, నేను అడుగుతాను. రెండు రాజ్యాల మధ్య భీకర యుద్ధం, కత్తులు లేని నిశ్శబ్ద పోరాటం, ఏంటది? ఏంటది నాకు తెలీదు. చదరంగం. ఇప్పుడు నేను ఈయన వస్తే నోరు తరవాల్సిందే, ఎవరది? నాకు తెలియట్లేదు. ఆవులింత. ఓకే సరే. ఇప్పుడు సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్ళోకొచ్చి ఉరుముతుంది, ఏంటది? శంఖమా. ఇప్పుడు నేను పసుపు గోడల మధ్య ఎర్రని ఖైదీలు, ఎవరది? దానిమ్మకాయ. అవును. సరే, ఇది చాలా కష్టమైనది, నువ్వు చెప్తావో లేదో చూద్దాం. సరేనా? మూడు కాళ్ళతో ముందుకెళ్తుంది కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు, ఏంటది? ఏంటది? పోనీ మీరెవరైనా చెప్తారా? మూడు కాళ్లతో ముందుకు వెళుతుంది కానీ వెనక్కి వెళ్ళలేదా? అవును. ఎవరికైనా తెలుసా? నాకైతే తెలీదు. ఎవరైనా చెప్తారా? ఆదిత్య చెప్తాట. ఆదిత్య చెప్పమ్మా. క్లాక్, టైం, గడియారం. జవాబు కాలం. కాలం ఎలాగంటే గడియారంలో మూడు ముళ్ళుంటాయి, ఒకటి గంటలకు, ఒకటి నిమిషాలకు, ఒకటి క్షణాలకు. అలాగా ముందుకెళ్తాయి కానీ మళ్ళీ సమయం వెనక్కి రాదు. అలాగా కాలం అయ్యింది. ధన్యవాదాలు. చాలా సరదాగా ఉంది. చిన్నప్పుడు నలుగురు పిల్లలు కలిస్తే మేమందరం పొడుపు కథలు ఆడుకునేవాళ్ళం. మీలా ఆడుకోవడానికి, ఈ అంతర్జాలంలో ఆడుకోవడానికి మాకు ఉండేవి కాదు కదా. సో మేము నలుగురు అందరం కూర్చుని ఈ పొడుపు కథలు ఆడుకునేవాళ్ళం. చాలా బాగుంది. తర్వాత కార్యక్రమం సంయుక్త రేవిన్ పార్టీ ఒక మంచి సుమధురమైన ఒక పాటతో మన ముందుకు వస్తోంది. సంయుక్త రేవిన్ పార్టీ. నమస్కారం, నా పేరు సంయుక్త రేవిన్ పార్టీ. నేను మనబడిలో ప్రవేశం తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ పాట పాడిపోతున్నాను. తీనెల తీటల మాటలతో మన దేశ మాతని కొలిచెదమా, పావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, సాగర మేఘల చుట్టూ చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని,
గీతాగానం పాడుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు తేనెల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా కాంగజటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గంగజటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా ఎందరో వేరుల త్యాగ ఫలం మన నీటి స్వేచ్ఛకి మూల బలం ఎందరో వేరుల త్యాగ ఫలం మన నీటి స్వేచ్ఛకి మూల బలం వారందరినీ తలుచుకుని వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తీటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమా ధన్యవాదం చాలా బాగా పాడావమ్మా ఈ పాట నిజంగా చెవుల్లో తేనె పోసినట్టే ఉంది నువ్వు పాడుతుంటే చాలా చక్కగా పాడావు తరువాత జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన కొన్ని పద్యాలతో మన ముందుకు వస్తోంది హాసిత తాటిపల్లి అందరికీ నమస్కారం నా పేరు హాసిత తాటిపల్లి నేను మనబడిలో ప్రమతం తరగతి చదువుతున్నాను నేను ఈరోజు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గురించి కొన్ని వాక్యాలు చెప్పబోతున్నాను జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు ఈయన 4 August 1912లో గుంటూరు జిల్లా కొమ్మూరు గ్రామంలో జన్మించారు వీరు కవిత్వం చాలా సులభమైన శైలిలో సమకాలీన ధోరణిలో చక్కని తెలుగు నుడికారంతో వినసొంపుగా ఉండును వీరు కరుణరస ప్రధానంగా చాలా కవితలు వ్రాసి కరుణశ్రీ అని ప్రసిద్ధులైనారు కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు పుష్పవిలాపము మరియు కొంతి కుమారి అని అనవచ్చును నేను ఇప్పుడు కొన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన పద్యాలు చెప్పబోతున్నాను మొదటి పద్యం కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్ని బులురా లలిత సుగుణ జాల తెలుగు బాల రెండవ పద్యం తెనుగుదనము వంటి తీయదనము లేదు తెనుగు కవుల వంటి ఘనులు లేరు తెనుగు తల్లి సాధు జన కలపవల్లిరా లలిత సుగుణ జాల తెలుగు బాల మూడవ పద్యం కోరబోకుమెప్పుడు మేర మీరిన కోర్కే చేరబోకుమెప్పుడు క్రూర జనులు మీరబోకు పెద్దవారు చెప్పిన మాట లలిత సుగుణ జాల తెలుగు బాల నాలుగవ పద్యం వీడు పరుల వాడు వాడు నా వాడని అల్పబుద్ధి తలుచు ఆత్మయందు సాధు పొంగవులకు జగమే కుటుంబము లలిత సుగుణ జాల తెలుగు బాల ధన్యవాదాలు నువ్వు చెప్పిన పద్యాల్లో చాలా చాలా అర్థం ఉంది కరుణశ్రీ గారు రాసిన పుష్ప విలాపం అన్ని ఎంతో ప్రసిద్ధిగాంచాయి అంత మహానుభావుణ్ణి మళ్ళీ మనం ఈరోజు ఈ బాలానందం వేదికగా స్మరించుకోవడం మన అదృష్టం చాలా చక్కగా చెప్పావమ్మా నీకు ధన్యవాదాలు తరువాత మన పిల్లలు పోతన గారి పద్యాలతో అంత్యాక్షరి
ఇప్పుడు ఆడబోతున్నారు. అసలు పోతన గారు పద్యాలు ఒక్కటి పలకడమే చాలా కష్టంగా భావించే ఈ తరుణంలో జాక్సన్విల్ మనబడి కేంద్రంలో శ్రీ సురేష్ చెంచల గారు ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అదేంటంటే రోజుకొక భాగవత పద్యం. ఈ పద్యాలు మొదట పెట్టిన వారు శ్రీ సురేష్ చెంచల గారు. అయితే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా పిల్లలకి ప్రతిరోజు వారాంతం వారం రోజులంతా ఎంతో చక్కగా నేర్పిస్తున్న శ్రీ కొర్నెపాటి విద్యాసాగర్ గారికి మీ అందరం మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే వారానికి ఒక్కరోజు ఏదైనా ఒక మనం కార్యక్రమానికి వెళ్తాం, కానీ వారం అంతా పిల్లలు నేర్చుకుంటున్నారు, ఆయన కూడా అంతే నిస్వార్థంగా నేర్పిస్తున్నారు. కాబట్టి శ్రీ కొర్నెపాటి విద్యాసాగర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరామ కౌశల్, శ్లోక నడుకుదురు, శ్రీహర్షిత, వేణీష, తేజ దాట్ల వీళ్ళందరూ కలిసి భాగవత పద్యాల అంత్యాక్షరి ఇప్పుడు ఆడబోతున్నారు. మనందరం వీక్షిద్దాం, వీళ్ళని అభినందిద్దాం. మొదటగా ఎవరు పాడతారు? ఫస్ట్ మొదటి పద్యం ఎవరు పాడతారు? శ్రీ కృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానేక బ్రాహ్మణ గోగనార్తి హరణ నిర్వాణ సంధాయక నీకుంబ్రక్యద త్రుంపవే భవన తల్లి నిత్యానుకంపానిధి. చాలా బాగుందమ్మా. తరువాత ధాతు ఎవరు చెప్తారు? నేను చెప్తాను. నువ్వు ధాతు చెప్పాలమ్మా. నేను ధాతు పద్యం చెప్తాను. ధాతవ భారత శృతి విధాతవ వేద పదార్థ జాత విజ్ఞాతవ కామ ముఖ్య విపుషక్క విజేతవ యోగి నేతవ వినీతుర నీవు చలించి చల్లరే కాదరు కైవడి భగవ కారణమే పలాశలాత్మజా. చాలా బాగుంది తల్లి. ఇప్పుడు జామీది చెప్పాలి. ఎవరు చెప్పారు, ఎవరు చెప్తారో చూద్దాం. నేను చెప్తాను. నువ్వు చెప్తావా? సరే అయితే చెప్పమ్మా. జింహత్వంబున బారి ద్రోణజుడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమై బ్రహ్మాస్త్రం బదయేసి వచ్చనిది తద్బాణాగ్ని బీభత్స ఈ బ్రహ్మాస్త్రంబునగాని దీని మరలింపన్రాదు సంహారము ఈ బ్రహ్మాపత్య మెరుంగడు ఏయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై. చాలా బాగుంది. ఈ పద్యాలు పలకడానికి వినడానికే కష్టంగా ఉంది, పలకడానికి ఇంకెంత కష్టంగా ఉంటుందో మీకు, కానీ చాలా చక్కగా చెప్తున్నారు. తర్వాత పాత ఎవరు చెప్తారో చూద్దాం. పాత ఎవరు చెప్తారు? నేను చెప్తాను. ఆ చెప్పు నాన్న. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నే పలికిన భవహర మగుణట పలికెదా వేరొందు గాథ పలుకగనేలా. చాలా మంచి పద్యం చెప్పామమ్మా. తర్వాత లాతో ఎవరు చెప్తారో చూద్దాం. నేను చెప్తాను. శ్రీ హర్షిత చెప్పు నాన్న. లలిత స్కంధము కృష్ణ మూలము సుఖాలాపాభిరామము మంజులతా శోభితముని సువర్ణ సుమన సుగ్రీవుని సుధరోజుల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వానంబునై వలయం భాగవతాఖ్యతల పదరు ఉర్విన్ సద్విజ శ్రేయమై. చాలా చక్కగా చెప్పవు తల్లి. ఇప్పుడు మాతో ఎవరు చెప్తారో చూద్దాం. మాతో ఎవరు చెప్తారు? నేను చెప్తాను.
తేజా చెప్పనా మన సారథి మన సచివుడు మన నెయ్యము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురువు దేవర మనలను దిగడాడి చనియే మనుజాధీసా. సాత ఎవరు చెప్తారు? నేను చెప్తా. చెప్తావా? చెప్పు. సారథ నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీస కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నరు గల్గు భారతి. చాలా బాగా చెప్పావమ్మా. తరువాత తాతో ఎవరు చెప్తారు? తా. నేను చెప్తాను. శ్లోక చెప్పు తల్లి. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైంద్రంజిల్ల నీలాల కౌరజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడు వన్నెలాడు మదినా వేసించు నెల్లప్పుడు. చాలా చక్కగా చెప్పావమ్మా. ఇప్పుడు నాతో ఎవరు చెప్తారు? నా. నేను చెప్పొచ్చా? చెప్పు నాన్న. నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమ క్షోణిలో పరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలవని చూపుచున్ పరభూప ఆయుబులల్ల చూపులన శుంభక్కేలి వంచిన్ ఈ పరమేశుండు వెలుంగుచుండెడు మన పద్మాసనాసీనుడై. చాలా బాగుంది. చాలా చాలా చక్కగా చెప్పారు నన్ను అందరూను. మరి ఇంత మంచి పద్యాలు ఇంత చక్కగా నేర్పించిన మీ గురువు గారికి మీరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారా? మరి ఇంత మంచి పద్యాలు, పోతన గారు రాసిన పద్యాలు అసలు తెలుగు పద్యాలైనా అని అనిపిస్తాయి. ఆ పద్యాలు వింటే సంస్కృత పద్యాలా తెలుగు పద్యాలా అని అనిపిస్తాయి. తెలుగుని సంస్కృతం స్థాయికి తీసుకెళ్లిన మహాకవి శ్రీ బమ్మెర పోతన గారు. మరి ఆ పోతన గారి గురించి మనం ఇంకా తెలుసుకోవాలి కదా. శ్రీరామ కౌశల్ పోతన గారి గురించి తనకు తెలిసిన ఒక నాలుగు మాటలు చెప్తాట, విందామా? అందరికి నమస్కారం. నా పేరు శ్రీరామ కౌశల్ కప్పగంతు. నేను ఈరోజు బొమ్మెర పోతన గారి గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నా. సో బొమ్మెర పోతన గారు 15వ శతాబ్దానికి చెందినవారు. పోతన గారిని పోతనా మార్చులు అని గౌరవంగా పిలిచేవారు. పోతన గారి తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు కేసన. పోతన గారికి సహజ కవి, భక్త కవి అనే బిరుదులు ఉన్నాయి. మొదటిలో వ్యాస మహర్షి సంస్కృతంలో భాగవతాన్ని రాశారు, కానీ అది పోతన గారు తెలుగులోకి అనువాదం చేశారు. పోతన గారు ఎన్నో అతి మధురమైన పద్యాలు వ్రాసారు, మనం ఇప్పుడే విన్నాం కదా. నాకు చాలా ఇష్టమైన పద్యము భీష్మస్థుతిలోని ఒక పద్యంను నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. కుప్పించి అగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలాగు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల తిగుబా
కదుకిలంఘించు సింహంబు కరని మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మజ్జున అనుచు మద్విశిఖ వృష్టి తరలి చను దెంచు దేవుండు దిక్కు నాకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు నాన్న. నీ పద్యంతో శ్లోక పద్యంతో కార్యక్రమం విజయవంతంగా మొదలైంది. నీ పద్యంతో కొసమెరుపుతో ఈ కార్యక్రమం మనం ముగించబోతున్నాం. ముగించే ముందు ఈ చిన్నారులందరూ పద్యాలు పాటలు కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశయం కూడా. మనం అందరం తెలుగు వింటూ మాట్లాడుతూ చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ నా తర్వాత చెప్పండి అమ్మా. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితోనూ నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగు చాలా చదువుతానని మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. మా అందరి ఆశా ఆశయంలో కూడా మీరు కూడా భాగస్వాములు కండి. www.manabadi.silicanandhra.org ని సందర్శించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. ఈ కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఆహ్లాదపరిచిందని ఆనందపరిచిందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మరొక రెండు కేంద్రాలు రేపు బాలానందంలో మిమ్మల్ని కలుసుకోబోతున్నాయి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.